Hello friends, welcome to the business ideas business course. ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎటువంటి బిజినెస్ ఎంచుకోవాలి మరియు ఏ బిజినెస్ ఎంచుకుంటే బాగుంటుంది, రిస్క్ ఫ్రీ ఎటువంటి బిజినెసెస్ ఉన్నాయి మరియు ఎలా చేయాలి, ఎలా సెటప్ చేయాలి, నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కంప్లీట్గా కోర్సులో ఇస్తున్నాను. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత స్టక్ అయిపోతారు, లాసెస్లోకి వెళ్ళిపోతారు, ఏం చేయాలి ఫ్యూచర్లో తెలియదు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మంచి ప్లానింగ్ ఉంటే చాలా బాగుంటుంది. నేను కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎటువంటి మీ ఆలోచన విధానాన్ని బట్టి ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది దాన్ని తగ్గట్టుగా బిజినెస్ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇందులో నేను 8, 9, 10, 11 బిజినెస్ గురించి చెప్తున్నాను. అయితే ఇది నేను స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 ఇలా మోడల్లో మీకు మొత్తం బిజినెసెస్ చెప్తున్నాను. ఏది ఏదైనా మీకు నచ్చితే అది చేయొచ్చు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, సొంతంగానే మీరు రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా నేను కూడా హెల్ప్ చేయాలంటే మీకు నేను హెల్ప్ చేయబోతున్నాను. ప్లస్ ఏమైనా డైరెక్ట్ సెటప్ చేయాలి, ఇంకా మీరు స్టార్టింగ్ నుంచి చేయలేరు, డైరెక్ట్గానే బిజినెస్ మొత్తం సెటప్ చేసేయాలంటే కూడా నేను మీకు అందులో కూడా హెల్ప్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ మనము మాట్లాడాల్సింది ఒక 8వ పాయింట్, అంటే 8th టైప్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు చూడండి, చాలామంది 10 lakhs to 1 crore చేస్తున్నారు బిజినెస్. అయితే ఇక్కడ ఇంకో బిజినెస్ మోడల్ ఏముందంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఫుడ్ అవుట్లెట్స్ అనేవి చాలా రన్ అవుతున్నాయి. మీరు బిజినెస్ గురించి ఆలోచిస్తే ఫుడ్ అవుట్లెట్ బిజినెస్లో కూడా మీరు ఒక 10 lakhs to 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇందులో మీరు ఫుడ్ అవుట్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది మన రోస్టెడ్ ఫుడ్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనము చూస్తున్నాము ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రోజన్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనము ఫిష్ పంపిస్తాము, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఫిష్, అది ఏం చేస్తాం ఫ్రోజ్ చేసేసి కంప్లీట్గా ఫ్రోజన్ ఫుడ్గా తయారు చేసేసి మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి కూడా చాలా ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి ఫారిన్ కంట్రీస్కి. అయితే వాళ్ళు అక్కడ ఇప్పుడు మనము టీవీల్లో అలా చూస్తుంటాం, వాళ్ళు మటన్ కట్ చేసినా కానీ ఒక బండని కట్ చేసినట్టు ఉంటుంది, అంటే ఒక రై అంతా హార్డ్ ఉంటుంది, ఎందుకంటే అది ఫ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాతావరణము చేంజ్ అవుతుంది, అంటే వాతావరణం చేంజ్ కావడంతో ఏమవుతుంది అంటే ఫుడ్ అనేది అంతా గ్రో కావడం లేదు. ఈ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మనము వాతావరణంలో ఒక 12 kilometers పైన చూసినట్టయితే ఓజోన్ లేయర్ అవుతుంది, అందులో ఏమవుతుంది అంటే ఒక హోల్ లాగా తయారవుతుంది, దాంతో అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఎక్కువ రావడంతో ఫుడ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. అంటే ఫుడ్ క్వాలిటీ తగ్గుతుంది, ఆ ల్యాండ్స్లో ఫుడ్ అనేది అంత క్వాలిటీ ఫుడ్ రావడం లేదు. అయితే ఈ ప్రాబ్లం అనేది ఆల్ కంట్రీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ చెప్తున్నారు, అలా ఫేస్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూసినట్టయితే ఫుడ్ సమస్య అనేది ఫ్యూచర్లో కూడా డిఫరెంట్ కంట్రీస్లో రాబోతుంది. కాబట్టి మీరు మీ బిజినెస్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇటువంటి ఐటమ్స్ని కూడా చూడాలి, చూసి బిజినెస్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు, ప్యాక్డ్ ఫుడ్స్ అనేది ఫారిన్ కంట్రీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా వరకు అది పెరిగిపోయింది. ఇప్పుడు మనం మ్యాక్డొనాల్డ్ చూస్తున్నాము, పిజ్జా బర్గర్స్ ఇటువంటి ఐటమ్స్ చూస్తున్నాము. అయితే ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి కూడా రాబోతున్నాయి, అంటే ఓన్లీ పిజ్జా బర్గరే కాకుండా ఇంకా మనం తినే ఆహారం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, మనం KFC చూస్తున్నాం, చికెన్ వస్తుంది, ఇలా డిఫరెంట్ ఐటమ్. అయితే ఈ ఏరియాలో కూడా ఇప్పుడు బిజినెస్ పెరగబోతుంది, కంప్లీట్గా పెరగబోతుంది, ఇక్కడ కాంపిటీషన్ రాబోతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఆల్రెడీ మీ దగ్గర హోటల్ ఇండస్ట్రీ ఉంది, హోటల్స్ రన్ చేస్తున్నారు, అయితే ఇటువంటి ఐటమ్స్లో మీరు ఫోకస్ చేసినట్టే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్. ఈ బిజినెస్ అనేది ఎన్నో రెట్లు గ్రో కాబోతుంది, ఎందుకంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఇండియాలో ఇల్లు అనేది కట్టేటప్పుడు చాలా నార్మల్గా కట్టేసేవాళ్ళం, ఏదో 4 గోడలు కట్టేసి దాని మీద ఏదో ఒకటి వేసేసి అలాగే ఉండిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కాలం మారిపోయింది. ఇప్పుడు చాలామంది ఫారిన్లో మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్ వర్క్ చేస్తున్నారు, డబ్బు అనేది చాలా వరకు ఇండియాలో వస్తుంది. అంటే చాలామంది ఇప్పుడు రిచ్ అవుతున్నారు, మిడిల్ క్లాస్లో కూడా చాలామంది పాష్ అయిపోయినారు.
ఇప్పుడు ప్రతి వాళ్ళు కొద్దిగా ఇంటీరియర్ డిజైనింగ్ చేపియాలి, మంచి ఇల్లు ఉండాలి, క్లీన్ ఉండాలి, నీట్ ఉండాలని చాలామంది చూస్తున్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వీళ్ళు కూడా ఇంటీరియర్ డిజైనింగ్లో హెల్ప్ చేయబోతున్నారు. ఇటువంటి కంపెనీస్లో కూడా మనం టైఅప్ అయ్యి వాళ్ళతో కూడా మనం కాంట్రాక్ట్స్ తీసుకొని మన ఏరియాలో డిజైనింగ్ చేపించినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టర్కిష్ డిజైన్ అని చూస్తే టర్కీ వాళ్ళు చేసే డిజైన్ చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళతో మనం టైఅప్ చేసేసి కాంట్రాక్ట్స్ తీసుకొని బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. అయితే ఇది మనము నేను ఇక్కడ 10 lakhs సెక్టర్లో, 10 lakhs అంటే ఇది జస్ట్ 10 to 20 lakhs అంటే ఇది హోమ్కి సంబంధించి, ఇల్లుకి సంబంధించిన అంటూ ఇంటీరియర్ డిజైనర్కి ఈ కేటగిరీలో పెట్టినాను. కానీ ఇక్కడ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెసెస్ చూసినట్టయితే 50 lakhs to 5 crores 10 crores కూడా వెళ్తుంది. కాబట్టి ఈ బిజినెస్ కనుక మీరు మోడల్లో స్టార్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీరు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉంటే మీరు ఈ బిజినెస్ని చూస్ చేసుకొని ఇంటీరియర్ డిజైనింగ్లో వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆల్రెడీ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదనుకోండి, అయినా కానీ మీరు ఇంటీరియర్ డిజైనింగ్ ఒక చాలా మంచి బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ గురించి కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ బర్గర్ జాయింట్ ఫ్రాంచైజీ. ఇప్పుడు చాలామంది మన సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేటగిరీలో 10 to 20 lakhs 50 lakhs 1 crore 2 crores ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ ఫ్రాంచైజీ తీసుకుంటే కూడా బాగుంటుంది. బర్గర్ కావచ్చు లేదంటే ఇంకా వేరే ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి, ఆ రన్నింగ్ ఫుడ్ అవుట్లెట్స్ని డైరెక్ట్గా మీరు అక్విజిషన్ చేసుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కూడా చాలా బాగుంటుంది. మరి మనము మొత్తం స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంటే, రన్నింగ్ బిజినెస్లో ఏముంటుందంటే ఆల్రెడీ వాళ్ళు మార్కెటింగ్ మ్యాక్సిమం చేసే ఉంటారు, జస్ట్ ఇంకా కొద్దిగా మార్కెటింగ్ చేసుకుంటే బిజినెస్ గ్రో కావడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రాంచైజీ మోడల్ బర్గర్ లేదంటే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా మీరు 10 lakhs to 1 crore మధ్యలో చేసుకోవచ్చు. ఈ లెర్నింగ్ మల్టీమీడియా కంపెనీస్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అనేవి మొత్తం కంప్లీట్గా ఈ లెర్నింగ్లో వచ్చేస్తున్నాయి. అలా చూసినట్టయితే మీరు ఇప్పుడు యుడేమి కావచ్చు, ఇంకా వేరే కంపెనీస్ కావచ్చు, ఆన్లైన్లో చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నా వీడియోస్ చూడండి, నేను ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తున్నాను. మ్యాక్సిమం మందికి నేను ఆన్లైన్లోనే ఇస్తాను, అసలు నేను కలవను, మ్యాక్సిమం మందికి అయితే కలవను ట్రైనింగ్ గురించి, ఆన్లైన్లోనే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లెర్నింగ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు చిన్న మీ ఇంట్లో ఉన్న మీ చిల్డ్రన్ని చూడండి ఎలా ఉంటారు. వాళ్ళు ఒకసారి ఫోన్ ఇచ్చేయండి, వాళ్ళు టగటగా అన్నీ చేస్తారు. పెద్దవాళ్ళు అంత ఫాస్ట్గా చేయరు, కానీ చిన్నవాళ్ళు అంత ఫాస్ట్గా దాన్ని యూజ్ చేస్తారు ఫోన్ని. అలాగే టీవీ చూడండి అలా యూజ్ చేస్తారు. అయితే జనరేషన్ ఇప్పుడు మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ లెర్నింగ్ అనేది ఫ్యూచర్ జనరేషన్ బిజినెస్ అనేది ఉంటుంది, మల్టీమీడియా బిజినెస్ అనేది ఉంటుంది. అయితే ఈ బిజినెస్ సెటప్ చేసుకున్నారైతే మీరు చాలా బెనిఫిట్గా ఉంటుంది. కానీ ఇందులో కూడా ఈ బిజినెస్కి నేను సంబంధించి చెప్తాను ఏంటంటే ఇందులో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది, కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. కానీ అయినా కానీ మనం వీఆర్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఐటీ సెక్టర్ టు ద వరల్డ్. ఇప్పుడు మనం అమెరికాకి సప్లై చేస్తున్నాం టెక్నాలజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం సప్లై చేస్తున్నాం అమెరికాకి, మరి పెద్ద పెద్ద కంట్రీస్కి ఇండియా నుంచి సప్లై చేస్తున్నాం. కాబట్టి ట్రైనింగ్స్ కూడా మనము ఎక్కువ శాతం చేయొచ్చు, ట్రైనింగ్ కూడా ఎక్కువ శాతం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉండి మీరు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు. అయితే అందులో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఎటువంటి ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, మరి మీ కంపెనీ ద్వారా కంపెనీ యాజ్ అ మోడల్ ఆఫ్ కంపెనీ తయారు చేసుకున్న తర్వాత చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే మీరు సొంతంగా, ఇప్పుడు ఇండివిజువల్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, చాలామంది టీచర్స్ ఉన్నారు, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ఆన్లైన్లో, మరి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏమేమి ఉంటాయి, ఎలా సాఫ్ట్వేర్స్ వాడాలి, అదంతా నాలెడ్జ్ కావాలంటే మరి ఫస్ట్ కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలి. అటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, డీటెయిల్గా నేను మీకు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలా ట్రైనింగ్ చేయాలి. లేదంటే ఇంకా కంపెనీ ఫామ్ చేసుకోవాలి, మల్టీమీడియా కంపెనీ కావచ్చు, లెర్నింగ్ కంపెనీ కావచ్చు, అయితే అటువంటి వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, ఏ సెక్టర్లో వెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎందులో రాబోతుంది, ఇవన్నీ చాలా రకరకాలుగా ఐటమ్స్ అనేవి ఉంటాయి.
దీన్ని డిస్కస్ చేసి ఈ బిజినెస్ అనేవి మల్టీమీడియా కంపెనీ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ బిజినెస్ అనేది ఉంటుంది. ఇండియాలో మన దగ్గర పాపులేషన్ ట్రైన్డ్ పాపులేషన్ చాలామంది ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చే ఇవ్వడానికి చాలామంది రెడీ ఉన్నారు. ఇప్పుడు నేను ఐటీ వాళ్ళతో కూడా కలుస్తుంటారు, మరి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడింగ్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా కలుస్తాను. కానీ వాళ్ళు చేసే పని ఇప్పుడు చూడండి, వాళ్ళు పని చేస్తున్నారు, ఫుల్ డే వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి జస్ట్ 40,000-50,000 అంతే ఉంది. కానీ వాళ్ళు ఇంకా వేరే మోడల్లో వెళ్తలేరు, వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్స్ మీద అవగాహన లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక 1-2 మెంబర్స్తో కాంటాక్ట్ చేసి మాట్లాడితే వాళ్ళకి ఎంత ఐడియా లేదు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇలా మీరు చేయగలుగుతారు, ఈ సెక్టర్లో మీరు ఉన్నారు చేయగలుగుతారంటే వాళ్ళు వండర్ అవుతున్నారు. అయితే ఇలా చాలామంది ఉన్నారు. అయితే కొద్దిగా ఐడియాస్ అనేవి మీకు వచ్చేస్తే ఎలా చేయాలి ఏం చేయాలి ఐడియాస్ అనేవి వచ్చేస్తే 100% మీరు కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఒక కంపెనీ లాగా ఫామ్ చేసుకోవచ్చు, కంపెనీ ఫామ్ చేసుకొని మరి దాన్ని రన్ చేయొచ్చు, డిఫరెంట్ ఏరియాస్లో రన్ చేయొచ్చు. అయితే ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది ఈ ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్ ఉంది, ఈ రోజుల్లో బెస్ట్ ఉంది, ఇంకా ఫ్యూచర్లో గ్రో కాబోతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఇది స్టార్టింగ్ నుంచి చేయాలని చాలామందికి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు పడి ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మొత్తం సెటప్ చేసి ఇవ్వడం కావాలనుకుంటే మేము చేసి ఇస్తాం మీకు. కంప్లీట్గా మొత్తం సెట్ రెడీమేడ్ బిజినెస్ మోడల్ మీకు ఇవ్వడం జరుగుతుంది, దాని గురించి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇటువంటి మిగతా ట్రైనింగ్స్ మీకు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఇటువంటి బిజినెస్ మోడల్స్ ప్లస్ దాంతోపాటు బిజినెస్ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, దానిలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మంచి కస్టమర్స్ మీ కంపెనీకి ఎలా రావాలంటే నా ట్రైనింగ్స్ తీసుకోగలుగుతారు. ఇంకా నాకన్నా ఎవరైనా ఇంకా మంచి ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడ తీసుకోండి, బెస్ట్ ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ట్రైనింగ్ తీసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ ఒక విజన్లా క్లారిటీ అనేది ఉండాలి. జస్ట్ ఏదో నేర్చుకున్నారన్నట్టు కాదు, క్లారిటీ అనేది ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, దాని గురించి క్లారిటీ అనేది ఉండాలి. కాబట్టి నా ట్రైనింగ్స్ మీకు నచ్చినట్టయితే నా ట్రైనింగ్స్ తీసుకోండి, నా వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా బిజినెస్ సెటప్ గురించి నన్ను కాంటాక్ట్ చేయాలంటే చేయండి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు బిజినెస్ గురించి రెడీ ఉన్నప్పుడే, మీ అమౌంట్ రెడీ ఉన్నప్పుడే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కావాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ అయినా, ఇప్పుడు రన్నింగ్ ఫుడ్ అవుట్లెట్స్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావాలన్నా కూడా నేను మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, అది కొద్దిగా క్వాలిటీలో ఉంటాయి, కాబట్టి అది బ్యాంక్ లోన్ కోసం కూడా యూజ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా మీకు రావాలంటే అటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటే మీ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్స్ చాలామంది మీకు అట్రాక్ట్ అవుతారు నా ప్రాజెక్ట్ రిపోర్ట్స్తో. కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.